వచ్చి 4 నెలలు అయిపోయింది దాని ఇంతవరకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు ఇక్కడ బస్సులో ఇంత మంది మహిళలు ఉన్నారు అందరూ టికెట్లు కొన్నారు ప్రయాణం చేస్తున్నారు అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేసుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే మహిళలందరికీ మీరు ఉచిత బస్సు గనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అంటే నెలకు 300 కోట్లు మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు వేయించుకున్నారు మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే వాటిలో తల్లికి వందనం మహాశక్తి ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఈ నాలుగిట్లో కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇంత పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారు మీరు వాగ్దానం చేసింది సూపర్ 6 ఐదేళ్ళు అమలు చేయడానికి కాదా ఏ ప్రభుత్వానికైనా ఓట్లు వేసేటప్పుడు ఓటర్లు ఆలోచించేది ఆ ప్రభుత్వము అన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటుంది అది కూడా వెంటనే నిలబెట్టుకుంటుంది అని మరి 4 నెలలైనా మీరు అమలు చేయలేదు అంటే అన్ని వాగ్దానాలు 5 సంవత్సరాలు మీరు అమలు చేసే ఉద్దేశం మీకు లేదా 4 సంవత్సరాలే చేస్తారా లేదా 3 చేస్తారా లేదా 2 చేస్తారా లేకపోతే ఆఖరిన సంవత్సరం చేస్తారా ఇక ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు ఉచిత బస్సు అన్నది మహిళలకు ఎందుకు ముఖ్యమని చెప్తున్నామంటే మహిళలకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఈ ఉచిత బస్సు ఇస్తుంది బస్సులో ప్రయాణించేది ఎక్కువ శాతం మహిళలైతే ఉచిత బస్సు మీరు ఇస్తే ఎక్కువ శాతం మహిళలే ప్రయాణిస్తారు ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తే భద్రత కూడా ఉంటుంది చిన్న బిడ్డలు ఎంతో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తుంటారు వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఇస్ గోయింగ్ టు మేక్ సెన్స్ చంద్రబాబు గారికి చెప్తున్నాం మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది దయచేసి ఉచిత బస్సును వెంటనే అమలు చేయాలి అని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మహిళలకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక్క రకంగా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకోవటం లేదు ఫ్రీ సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్లు ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది 3 సిలిండర్లు ఫ్రీ అండ్ ఫ్రీ అన్నారు దసరా అన్నారు ఇప్పుడు దీపావళి అంటున్నారు ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు ఇలా ఏ రకంగా కూడా మీరు ఆదుకోవటం లేదు నిత్యావసర ధరలు చూసుకుంటే కందిపప్పు 100 రూపాయలు టమాటాలు 100 రూపాయలు ఇలా ఏది చూసినా నూనె అయినా కూరగాయలైనా కూడా అసలు ఎంతగా ధరలు పెరిగాయి ముందు 100 రూపాయలు 200 రూపాయలతో సంచి నిండేది ఇప్పుడు 500-600 అయినా సంచి నిండడం లేదు అంటున్నారు మరి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా
మరి ఏం చేస్తున్నారు? ఎందుకని ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆశ్రానో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఎందుకు ముందడుగు వేయటం లేదు? ఇక మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఎంత మంది అసలు చిన్న బిడ్డలు ఆరు నెలల దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాల బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్ని ఇన్ని కాదు. అసలు ఆ ఫైల్ ఏంటమ్మా, ఎక్కడ ఓయ్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది చూడు. నెల రోజుల్లో ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఒక నెలలోనే ఎన్ని జరిగాయి అని మేము రిపోర్ట్ తీస్తే ఇన్ని పేపర్ కట్టింగ్స్ ఇన్ని ఇన్ని ఒక్క నెలలోనే జరిగాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మద్యంధరను కూడా తగ్గించేశారట, వాటర్ రేట్ లాగా 99 రూపీస్. ఏమిటండి అని అడుగుతున్నాము. మద్యం రేట్లను ఇలా తగ్గిస్తే మరి మద్యం అమ్మకాలు పెరుగుతాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డ్రగ్స్ అవైలబుల్ గా ఉంటే, గంజాయి లాంటి అవైలబుల్ గా ఉంటే ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మళ్ళీ పెరుగుతాయి. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్తున్నా, మహిళలు హ్యాపీగా లేరు. చంద్రబాబు గారు ఓట్లేశారు, ఈ రోజు వరకు కూడా మీరు మహిళల కోసం చేసింది ఒక్క పథకం కూడా లేదు, ఒక్క ఆసరా లేదు, ఒక్క ఇచ్చిన ఒక్క భరోసా లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఫ్రీ బస్సు చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ శర్మిల గారు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటికి మొదలవుతుందో మాకు మా క్యాలెండర్ ఉంది. గ్యాస్ సిలిండర్ దీపావళి నాడు మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తాను హామీ ఇచ్చాం, ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం. నాలుగు నెలలు కూడా అలా ప్రభుత్వం వచ్చి మేము బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం, ఆ హామీలను పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. పెన్షన్ పెంచుతున్నాం 1000 రూపాయలు, మేము 5 సంవత్సరాలు తీసుకోలేదు, ఒక సంవత్సరంలోనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నాం, అది చేశాం. ఇంకో పక్కన కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, అది ఆ ప్రక్రియ పూర్తి చేశాం. ఇట్లా నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించబోతున్నాం. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాం. వైజాగ్ ఐటీ డెవలప్మెంట్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజర్ గా ఉండబోతుందా ఈ ప్రాంత యువతకు మీరు ఇచ్చే భరోసా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క నిమిషం ఆగండి సార్, కాయలు ఇచ్చే చెట్లకే రాళ్ళు పడి రాళ్ళ దెబ్బలా ఉంది స్వామి. మీడియా మిత్రుల దగ్గర నేను సమాధానం చెప్తున్నా కనుక నాకు అసలు ఏమో స్పీడ్ చేస్తున్నారు సార్ ప్రశ్నలు. 1 by 1 అమ్మా, టీసీఎస్ గేమ్ చేంజర్ 100%. అట్లా విశాఖపట్నంలో వచ్చే ప్రతి పెట్టుబడి గేమ్ చేంజర్ గా మారుతుంది అంటే ఎలాంటి డౌట్ లేదు. ఇంకో పక్కన టీసీఎస్ వచ్చి నేను ఆశించేది వచ్చే 100 రోజుల్లో మేము కొబ్బరికాయ కొడతామని ఆశిస్తాం. కొంచెం టైం ఇస్తామని, 4 నెలలు అయింది. నోనో 4 నెలలు అయింది, నోనో 4 నెలలు ఏదంటే ఏ కంపెనీ ఆ కంపెనీ పేరు వాడతాం కూడా కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ అందరినీ కలుస్తున్నా. అమెరికా కూడా 5 రోజుల కోసం నేను అమెరికాకి వెళ్తున్నా, పెట్టుబడులు తీసుకొచ్చి ఎంఓఎల్ కొన్ని కుదుర్చుకుంటున్నాం. అవన్నీ అయిన తర్వాత కూడా మీకు తెలుసు, మీకు తెలుసు ఏ కంపెనీ వస్తుంది ఎప్పుడు వస్తుందని. అంతేకాకుండా రాబోయే 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సారీ ఒక్క నిమిషం, ప్రతిసారి నేను చెప్పా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఇన్ని రోజులు అంటే అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సమస్యలతో రిపోర్టులు తెప్పిస్తున్నారు, ఎస్బీఐ క్యాప్ ద్వారా కొన్ని రిపోర్ట్లు అన్ని వస్తున్నాయి. దాన్ని ఎట్లా రీవైటలైజ్ చేయాలి, శాశ్వతమైన పరిష్కారం ఎలా ఎత్తుకోవాలి అంతా కూడా శాసనసభ్యులు ఎంపీతో సహా మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. సో మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము కూర్చుని మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ మేము ప్రకటిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరిపైన రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిందండి. కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.
మీరే ఒక్క నిమిషం విశ్వకంఠ ప్యాలెస్ అని మీరు సలహాలు ఇవ్వాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నారండి 500 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎన్జిటి అదనంగా ఎన్వైరన్మెంటల్ డామేజ్ ఎన్వైరన్మెంట్ ని డామేజ్ చేశారని అదనంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెనాల్టీ వేశారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు నిరుపేద కుటుంబాలు ఖర్చు పెట్టుంటే టిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు కట్టుండే పరిస్థితి. కానీ చేయాలి ఈ ప్రభుత్వం. అది బాధాకరం. మేము చేస్తాం.